నగరవాసులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న గ్రాండ్ నర్సరీ మేళా వచ్చేసింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో 15వ అఖిల భారత వ్యవసాయ ఉద్యాన ప్రదర్శన 2024 మొదలైంది. తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు జరగనున్న ఈ గ్రాండ్ నర్సరీ మేళాను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి పేరెన్నికగన్న విత్తన నర్సరీ పనిముట్లు యంత్రాలు నగర సేద్యానికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం అలాగే హైడ్రోపోనిక్స్ టెక్నాలజీ సంస్థలు స్టాళ్లు ఏర్పాటు చేశాయి. ఈ జాతీయ మేళలో మొత్తం 160కి పైగా స్టాళ్లు కొలువు తీరాయి. హుస్సేన్ సాగర్ తీరంలో ప్రశాంత వాతావరణం నడుమ ఎటు చూసినా పచ్చదనం, ఇట్టి కట్టిపడేసే అందమైన పూల మొక్కలు, అలంకరణ మొక్కలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో సొంతంగా డాబాలు, అపార్ట్మెంట్లపై ఖాళీ స్థలాల్లో రసాయన అవశేషాలు లేకుండా సహజ సేంద్రియ విధానంలో ఇంటి పంటలు పండించుకుంటూ నాణ్యమైన ఉత్పత్తులు ఆహారంలో భాగం చేసుకుంటున్న వేళ నగర సేద్యం, మిద్దె తోటల సాగుకు ఊతమిచ్చేందుకు ఈ మేళ అత్యంతగా దోహదపడుతోంది. ఒకే చోట కూరగాయల విత్తనాలే కాకుండా పాలకూర వంటి ఆకుకూరల విత్తనాలు, మొక్కలు, ఇతర పండ్లు, పూల మొక్కలు, అలంకరణ మొక్కలు అందుబాటులో పెట్టి నిర్వాహకులు విక్రయిస్తున్నారు. విశ్వనగరం హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నగర సేద్యంతో పాటు పచ్చదనం పెంపు పట్ల సర్వత్రా శ్రద్ధ పెరిగిపోయింది. అవుట్డోర్ టెరెస్ గార్డెనింగ్ అనేది ఒక అభిరుచిగా మారుతున్న తరుణంలో పెద్ద పెద్ద ఇళ్లు, కార్యాలయాల్లో అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు యజమానులు. బోన్సాయి వృక్షాల పెంపకం ఓ వ్యాపకంగా మారిపోయింది. అవసరమైన వర్మి కంపోస్ట్, సాయిల్ మిక్సింగ్, హైడ్రోపోనిక్ టెక్నాలజీ, విభిన్న ఆకృతుల్లో అందమైన కుండీలు అందుబాటులోకి రావడంతో ఔత్సాహికులు అవి వినియోగించుకుంటూ ఇళ్లు, కార్యాలయాలను అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు. తెలంగాణలో వ్యవసాయ ఉద్యాన రంగాలకు సర్కారు పెద్దపీట వేసిన దృష్ట్యా రైతుల సౌకర్యార్థం దేశీయ సంకర విత్తనాలు ఈ మేళాలో ప్రదర్శన విక్రయాలు సాగుతున్నాయి. 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ముగింపు నేపథ్యంలో కొనసాగింపుగా చిరుధాన్యాల ఉత్పత్తులు, అదనపు విలువ జోడింపు అలాగే ఇతర అన్ని రకాల ఉత్పత్తులతో కూడిన నోరూరించే రుచులు కట్టిపడేస్తున్నాయి. ఈరోజు మనం చూస్తున్నాం కొన్ని పట్టణాల్లో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితికి వచ్చారు. ఈవెన్ మన ఢిల్లీలో కూడా ఆక్సిజన్ కేంద్రాలు వెలుస్తున్నాయి. అంటే మంచినీళ్ళు కొనుక్కోవటమే కాకుండా ఆఖరికి గాలి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే రూఫ్ గార్డెన్స్ కానీ లేదా వర్టికల్ గార్డెన్స్ కానీ లేకపోతే ఇంటి నిండా మొక్కలు పెంచుకోవాలనేటటువంటి ఆ తల్లుల యొక్క ఆకాంక్ష మీరు చూస్తున్నారు. హైదరాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున దాన్ని అమలు చేస్తున్నారు కూడా. దానికి హార్టికల్చర్ డైరెక్టర్ గారు కూడా ప్రోత్సాహిస్తున్నారు. మేము కూడా సబ్సిడీస్ ఇచ్చి రూఫ్ గార్డెన్స్ కానీ లేదు ఇంటి దగ్గర ఏమాత్రం ఖాళీ స్థలాలు ఉన్నా కూడా కూరగాయలతో పాటు ఇళ్ళు పచ్చదనంగా ఉండాలని, ఆ ఇచ్చేటటువంటి ఆక్సిజన్ ద్వారా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని, తద్వారా హైదరాబాద్ పట్టణాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నటువంటి ఈ క్రమంలో మనం చెట్లకి ప్రాధాన్యతనిచ్చి ఈ యొక్క వృక్ష సంపదను పెంచుకుంటే తప్ప సమసమాజం సంతోషంగా ఉండే అవకాశాలు తక్కువ అవుతున్నాయి. కాబట్టి అందరం కూడా ఈ యొక్క మొక్కల్ని పెంచుకునేటటువంటి అలవాటు అమర్చుకోవాలనే ఉద్దేశంతో వన మహోత్సవాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఖలీదు గారు అందమైన పూల మొక్కలు, ఖరీదైన పూల మొక్కలు కూడా 50 రూపాయల దగ్గర నుంచి 3 లక్షల రూపాయల దాకా ఇక్కడ మొక్కలు దొరుకుతున్నాయి. అంటే ఇష్టమైనటువంటి వాళ్ళు, కోరుకున్నటువంటి వాళ్ళు, వాటి మీద ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క మొక్కల ప్రియులు ఎవరైతే ఉంటారో, పూల మొక్కలు కానీ లేకపోతే ఆర్నమెంటల్ ప్లాంట్స్ కానీ వీటన్నిటినీ సద్వినియోగం చేసుకొని ఈ మేళాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రజానీకాన్ని కోరుకుంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ, ముఖ్యంగా హార్టికల్చర్ డిపార్ట్మెంటు
ఈ యొక్క పద్ధతులకి ప్రోత్సాహిస్తూ ఈ యొక్క హైదరాబాద్ పట్టణమే కాకుండా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, అందరం ఆనందంగా ఉండాలన్నా మొక్కలు పెంచడం అనివార్యం. తొలి రోజు పెద్ద ఎత్తున సందర్శకులు పోటెత్తడంతో హుస్సేన్ సాగర్ తీరం పీపుల్స్ ప్లాజా ప్రాంగణం కళకళలాడింది. ఈసారి మిద్దె తోటల సాగుదారులు, టెరెస్ ఔత్సాహిక మహిళలు, యువతలకు ఉచిత ప్రవేశం, విద్యార్థులకు 50% రాయితీ నిర్వాహకులు ఇవ్వడంతో నర్సరీ మేళకు సందర్శకుల రద్దీ భారీగా పెరిగింది.